वेलकम टू ईश्वरम रुचुलु मनमु इप्पुडु वेज नूडिल्स एला चेयालने चूद्दामु इप्पुडु मनम स्टव् वेलिगिंचुकोनि ओकटि वेडल्पाटि इट्ला गोलं गानि तपिल गानि पेट्टुकोवालि ओक लीटर नीळ्लु पोसुकोवालि नीळ्लु अनेदि बागा कागालि బాగా నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు ఒక రెండు స్పూన్ల మైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగుతున్నాయి కదా నూడిల్స్ తీసుకున్నాను అన్నమాట నేను ఇట్లే చేసుకున్నాము అంత నూడిల్స్ అనేది తుంచుకోకుండా ఇట్లే వేసుకోవడం వల్ల మనకు లాంగ్ గా ఉంటాయి అన్నమాట मन उड़कीना लेद चूदा उड़कीनायक उड़का अवसर लेदन 80% उड़काली पक् दीसा चल नील तो मन वाश्क वाल अतन लेकिन अतक्ताई स्टवे वोट गोलम पेको मन ఆయిల్ ఒక 2 గంటల మైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ నేను ఒకటి వేసుకున్నాను అన్నమాట ఆనియన్స్ రౌండ్ గా కట్ చేసి వేసుకొని వేసుకున్నాను కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి వేసుకున్నాను అన్నమాట అది కొద్దిగా వేగిన తర్వాత బీన్స్ క్యాప్సికమ్ అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కోసుగడ్డ క్యాబేజ్ కొద్దిగా వేసుకోవాలి రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి కొద్దిగా salt వేసుకున్నాము మనము నూడిల్స్ ఉడికించుకునేటప్పుడే salt వేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయినాను అన్నమాట నేనైతే వేసుకున్నాను కొద్దిగా మన కాయగూరలన్నీ మగ్గిన తర్వాత సోయా సాస్ వేసుకోవాలి అట్లే రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూనమైన వెనిగర్ మిరియాల పొడి కొద్దిగా ఒక అర స్పూన్ మైన చక్కెర మనకు చక్కెర వేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ వస్తుందన్నమాట టేస్ట్ salt అనేది మనం వేసుకోకూడదు మన ఆరోగ్యానికి మంచిది కాదు గనక నేను షుగర్ వేసాను అన్నమాట కొద్దిగా ఒక స్పూన్ మైన నూడిల్స్ మసాలా వేస్తున్నాను ఇది బాగుంటుందన్నమాట మనకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఈ నూడిల్స్ చేసుకుందాము ఇట్
ఇట్లా మనం ఫోర్క్ తో కలుపుకోవాలన్నమాట ఈ మనం కట్ చేయలేదు కదా పొడవు పొడవే ఉన్నాయి గనక అంత మసాలా అంత కలిసిపోయేటట్టు కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము వెజ్ నూడిల్స్ రెడీ